వంశధార నాగావళి అనుసంధానం కూడా చేసి అక్కడ చూస్తే పైన నాగావళికి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారని సో దట్ ఎక్కడ చూసినా అన్ని నదులు అనుసంధానం చేస్తూ ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక 200 టీఎంసీ పైకి కిందికి వాడుకునే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు, గౌరవించారు, వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ఎట్టి పరిస్థితులు ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కిందికి వస్తే దశ రాయలసీమ ప్రాజెక్టులు ఒకసారి పోలవరం నుంచి కిందికి వెళ్ళాం, పోలవరం పైన దశ పోలవరం అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసీ నేరుగా కృష్ణాకు వస్తుంది, రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకు వస్తుంది. ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైన ఉంటుంది. శ్రీశైలం నుంచి 3 ఛానల్స్ మీరు చూస్తే ఒక పక్కన ఓకే అక్కడ పెట్టి ఒక పక్కన కేసీ పైన నుంచి మనం చూసినప్పుడు శ్రీశైలం నుంచి చూసినప్పుడు ముచ్చమర్రి కూడా నీళ్ళు వస్తుంది, ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రి నేవ, ఇంకొక పక్క తెలుగు గంగ, ఇంకొక పక్క గాలేరు నగిలి. ఈ 3 వల్ల మొత్తం రాయలసీమ అప్ టు చిత్తూరుకు వస్తుంది. తుంగభద్ర నుంచి కూడా హెచ్ఎల్సి వస్తుంది రాయలసీమకి, అది కూడా అనంతపూర్కి. తుంగభద్ర నుంచి కింది వరకు మీరు చూస్తే పిఏబిఆర్, అక్కడి నుంచి అప్పర్ పెన్నార్, పక్కనే మిడ్ పెన్నార్, చాగళ్ళు, అక్కడి నుంచి భైరవాని తిప్ప, మీ ప్రాజెక్టులన్నీ కూడా అంద్రేనేవా సుజల స్రవంతి ఫేజ్ 1 ఫేజ్ 2లో, గాలేరు నగిరి ఫేజ్ 1 ఫేజ్ 2, తెలుగు గంగ ప్రాజెక్ట్, కేసీ కెనాల్, తుంగభద్ర లో లెవెల్ హై లెవెల్ కెనాల్స్, శ్రీశైలం రైట్ బ్రిడ్జ్ కెనాల్, భైరవాని తిప్ప, అప్పర పెన్న, వేదావతి, గురు రాఘవేంద్ర, వెలిగల్లు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యక్ష రాయలసీమలో వస్తాయి. ఇవన్నీ చేయగలుగుతున్నా నాకు ఒక్కటే ఆలోచన ఉంది, ఈరోజు తుంగభద్ర నుంచి గురు రాఘవేంద్ర నుంచి వస్తున్నాయి, కానీ ఒకే ఒక బాధ, ఏ విధంగా తీసుకోవాలో ఆలోచిస్తాం. కర్నూలు జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో కొంచెం సమస్య ఉంటుంది. ఆ 3-4 నియోజకవర్గాల్లో కూడా మీరు చూస్తే 1 పత్తికొండ పైన ఆలూరు కూడా వేదావతి వస్తుంది. ఆలూరు కంటే ముఖ్యంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆధోని, ఆ కుడమూరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ 4 నియోజకవర్గాల కంటే కూడా పత్తికొండ, అంద్రి నేవా నుంచి లిఫ్ట్ చేస్తే అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వచ్చు. ఆలూరుకు సంబంధించి వేదావతి వస్తే కొంతవరకు కవర్ అవుతుంది. ఇవన్నీ పూర్తి చేయాలి. ఆ 4 నియోజకవర్గాలకి ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. అది తుంగభద్ర నీళ్లు వస్తే ఆ నీళ్లు కానీ అక్కడి నుంచి ఏమేం చేయాలనో ఒక అవగాహన పెంచుకొని అది ఒక్కటి చేయగలిగితే మాత్రం ఈ రాష్ట్రానికి ఏ మారుమూలకైనా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అది నా ఆలోచన, అదే నా ధ్యేయం. దానికి ఏమేం చేయాలో, తెలంగాణతో కర్ణాటకతో సమస్య ఉంది, ఇంకొక ప్రాజెక్ట్ని మన వాళ్ళు అడిగే ప్రాజెక్ట్ అక్కడ కట్టగలిగితే ఏది, గుండ్రేవుల గుండ్రేవుల ఆర్డిఎస్ రైట్ మెయిన్ కెనాల్, గుండ్రేవుల ఈ 2 వస్తే కొంతవరకు సెట్ అవుతుంది. ఆ ప్రయత్నం కూడా చేస్తాం, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ముందుకు పోయి ఆ 2 చేయగలిగితే ఇక్కడ అన్ని ప్రాంతాలకు ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్ళు తీసిపోతాం. కానీ ఈ ప్రాంతం ఒకటే నాకు కొద్దిగా కన్సర్న్ ఉంది, దాన్ని కూడా ఏం చేయాలో చేస్తాం. ఇవి కాకుండా మళ్ళీ మీరు చూస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి నాగార్ సాగర్ కుడికాలవ, వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్, బాలాజీ రిజర్వాయర్.